కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మొదటగా సంఘ సేవా వారికి స్వాగతం సుస్వాగతం జడ్పి చైర్మన్ తూల రమాగారు జయంత నాయకులు బెలింగాపూర్ గారు ఎంపీటీసీ రైస్పల్లి గారు తహసీల్దార్ జగిత్యాల ఆర్పన్ గారు తహసీల్దార్ జగిత్యాల రూరల్ గారు రాయకల్ తహసీల్దార్ ఎంపీడీఓ జగిత్యాల ఆర్పన్ గారు ఎంపీడీఓ రూరల్ గారు ఎంపీడీఓ రాయకల్ గారు కావాల్సిందిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు జడ్పీ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు సర్పంచులు ఎంపీటీసీలు బంజారా నాయకులు అందరూ జవహర్లాల్ నాయక్ గారు దేవదాస్ నాయక్ గారు వసంతరావు గారు గోపాల్ గారు గోపాల్ నాయక్ గారు రమేష్ నాయక్ మురళీ నాయక్ జగన్ నాయక్ సీతారాం నాయక్ గారు ప్రకాష్ కోకర్కాయ ఫోటో వచ్చిందిగా కోరుతున్నాం. అతి ముఖ్యమైన ఘట్టం కార్యక్రమంలో అత్యంత పవిత్రమైన భోగ్ భండార ఘట్టం నడుస్తుంది. గిరిజనుల ఆరాధ్య దేవుడు సంత సేవలాల్ మహారాజ్ అత్యంత పవిత్రమైన ఘట్టం. మీడియా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, దయచేసి అత్యంత పవిత్రమైన ఘట్టం భోగ భండార కార్యక్రమం కావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమం తర్వాత భోగ భండార తర్వాత వీంది ఉంటుంది. అప్పుడు కోరారు మాధవీంద భోగండార అయినాక వీంద్రోతూ నందారా వేరాయు ధాడిని పానుతూ థాళీ బాయు కాళ్ళు దొడేతూ సిరా బాయో బాబు మహారాజ్ జీరేంతూ ఖాన్ జీరాయు గోరే నందీర్ పార్లంగాయ బాబు మహారాజ్ నరేంతూ నారీ బాయో తారే బినా ధాడేర్ పాన్ కొని హలో బాబు మహారాజ్ సత్య వచ్చనేరు తూ సేవా భాయ హాత్ జోడన్న హుబేచా బాబు మహారాజ్ కాళే మాతేర్ గోర్చా ఏక్ కళతో ఏక్ కళేని బాబు మహారాజ్ భూలి చుట్టి మాఫ్ కర్ కాళకంటి బాబు సేరేర్ సవాసేకర్ బాబు మహారాజ్ కేద్వాడి సాయిబా బాబు మహారాజ్ గౌ ధనేరు సాయిబా బాబు మహారాజ్ ఒందో కిస్మతేన్ సమోకర్ బాబు మహారాజ్ బాల్ గోపాలేర్ సాయిబా బాబు మహారాజ్ కుటుంబ పరివారేర్ సాయిబా బాబు ఎండి వకీల్ రైసా గారు శశిధర్ గారు పిఎన్యూ వకీల్ గారు ఇప్పుడు జ్యోతి ప్రజల ఉంటుంది సార్ దీపాలంకరణ
జయంతి శుభాకాంక్షలు. తన సంత్ సేవాలాల్ మహారాజ్ గారు తన ఉన్నత భావాలతో, తన సిద్ధాంతాలతో లంబాడలకు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొని వచ్చారు. ఎంతగా అంటే బ్రిటిష్ వారే స్వయంగా వారి జీవితాన్ని కథలు కథలుగా చెప్పుకునే వాళ్ళట, నాకు తెలిసిందని చెప్తున్నాను. అలాగే మొదటిగా ఎంపీ ఎక్స్ఎంపీ గారైన సీతారాం నాయక్ గారు సెంట్రల్ కేబినెట్లో అఫీషియల్గా జయంతి వేడుకలను చేసుకోవాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని గుర్తించిన మన చీఫ్ మినిస్టర్ గారు కె చంద్రశేఖరరావు గారు అనౌన్స్ చేశారు, అఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఇది కూడా మంజూరు చేయడం జరుగుతుంది దానికోసం. అలాగే మందర్ తరఫున కూడా మనం వారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలాగే దానిని మన ఇక్కడ జగిత్యాలలో ప్రోత్సహిస్తూ మన సంజయ్ అన్న గారు కూడా మీ అందరికీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన సంత్ సేవాలాల్ గారి ముఖ్యమైన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటంటే అడవులను పరిరక్షించడం కానీ, అలాగే ప్రకృతికి ప్రాధాన్యం ఇవ్వడం అతని ముఖ్య లక్ష్యం, అలాగే ప్రకృతితో మమేకమై జీవించడం అనేది. అలాగే వారు మహిళలకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేవారు. అలాగే బాలికలను మన ముందు తిరగాడే దేవతలుగా వారు భావించేవారు. అలాగే ముఖ్యంగా మన బంజారాల గురించి చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గుర్తించిన వాళ్ళకి రిజర్వేషన్లు కూడా కల్పిస్తుంది. గురుకులాలలో రిజర్వేషన్లు కానీ, హయ్యర్ స్టడీస్లో ఇంకా ఇంజనీరింగ్ అలాగే మెడికల్లో కానీ ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నారు. అందరూ వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే బంజారాలు అంటేనే అడవిలో ఊర్లకు దూరంగా నివసించడం అనేది మనకు తెలుసు. ఆ బంజారా బిడ్డల్లో పుట్టినటువంటి సేవలాలు గారు, నిజంగా సేవలాల్ మహారాజు గారు మన జాతిని విముక్తి చేయాలి, మా జాతి అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ మనము ఈ స్థాయిలో ఉన్నామనంటే, ఇవాళ
సేవలు మహారాజు గారి యొక్క స్ఫూర్తి అని మనం అందరం కూడా చెప్పుకోవాలి. చాలా మిత్రులు కూడా చాలా విషయాలు కూడా చెప్పారు. మన అందరం కూడా సేవల మహారాజు గారు ఏదైతే ఈ సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చి వాళ్ళ వెళ్ళినారో వారి సందేశాన్ని అందుకొని మనం అందరం కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారు బంజారాలు బాగుపడాలి, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని గుర్తించిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం అనేది అది తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి అది సాధ్యమైంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికీ ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బంజారాలను కాపాడుకుంటారు, బంజారాలు అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బంజారాలు అంటేనే నాకు అభిమానం. ఎందుకంటే నేను ఇవాళ ఇక్కడికి ప్రోగ్రామ్ రావడానికి చాలా అఫీషియల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ నేను దేంట్లో కూడా పార్టిసిపేట్ కాలేదు. ఇవాళ రావడానికి నా ముఖ్య ఉద్దేశం మీరంటే నాకు చాలా అభిమానం, ప్రేమ. ఎందుకంటే నేను లంబాడి తండ్రులలో పుట్టిపోయి అంటే పుట్టింది ఒక మారుమూల గ్రామంలో అయినా కూడా నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేను మీలోనే తండ్రులలో తిని తండ్రులలో ఉండి తండ్రులలో జీవించి ఇవాళ బతికినటువంటి వ్యక్తిని, మీ కష్ట సుఖాలు ఏంటో తెలిసినటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఇవాళ ఒక జడిపి చైర్పర్సన్గా ఉమ్మడి జిల్లాకు చేసిన ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే ఇవాళ బంజారా బిడ్డలు వాళ్ళ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఆ బంజారా బిడ్డలను నన్ను కాపాడి ఇంత పెద్దగా చేసినటువంటి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను, ఆ అభిమానంతో వచ్చినాను. కాబట్టి ఇంకింత మనం అభివృద్ధిలోకి రావాలి. ఇప్పటికే మనకు ఉన్నటువంటి తక్కువ రిజర్వేషన్ అంటే జనాభా ప్రాతిపదికన లేకపోయినా తక్కువ రిజర్వేషన్లో అయినా మా బిడ్డలు నిజంగా మంచిగా ఒక మంచిగా చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి వచ్చి చాలా చక్కగా మంచి ఒక సందేశాన్ని కూడా ఇచ్చినటువంటి స్థాయికి వాళ్ళ జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఉన్న బంజారాల కాన్స్టిట్యుయెన్సీ వారిగా ఎంతమంది అయితే ఉన్నారో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి రూపాయలను రిలీజ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అఫీషియల్గా జరుపుకోమన్నారు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగానే మనం అంతా కూడా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం అంటే ముందు తరం వాళ్ళు బహుశా సేవాలాల్ మహారాజ్ మెరమయాడి కానీ ఏమైనా పూజలు చేస్తూ ఉండేవారేమో కానీ లాస్ట్ 15-20 ఇయర్స్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రమే ఆ టెంపుల్స్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఆ ప్లేసెస్ పౌరాగఢ్ కానీ గుత్తి కానీ ఇంకేదైనా బంజారాలకు సంబంధించిన ప్లేసెస్కి వెళ్ళడం కానీ చేసేవాళ్ళు. బట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ 4-5 ఇయర్స్గా మనం అధికారికంగా జరుపుకుంటున్నాం. అందుకు జిల్లా ఆఫీసర్గా ఆ యొక్క జాతికి చెందిన బిడ్డగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. అన్ని వర్ణాల వారికి అన్ని వర్గాల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అందరికీ కూడా చాలా చాలా కార్యక్రమాలు టేకప్ చేసింది. విద్యలో కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడము, వైద్యంలో కావచ్చు ఉపాధిలో కావచ్చు ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా టేకప్ చేసింది. గిరిజనులకు సంబంధించి వస్తే ఇంతకుముందు గ్రామ పంచాయతీలు చాలా దూరంలో ఉండేవి, డిస్టెన్స్ పరంగా ఆ యొక్క గ్రామ పరిపాలనలో పార్టిసిపేట్ చేయడం చేసుకోవడానికి గిరిజనులకు అవకాశం ఉండేది కాదు. కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాపులేషన్, ట్రైబల్స్కి అయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాపులేషన్, అన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేయడం ద్వారా ఈరోజు ఈ వేదిక మీద చాలా మంది సర్పంచ్లు మనతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం వచ్చింది. సర్పంచ్లు కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు కావచ్చు పాల్పంచుకునే అవకాశం వచ్చింది. వాళ్ళ విలేజెస్లో డెవలప్మెంట్లో భాగం కావడానికి
వాళ్ళకు ఒక చక్కటి అవకాశం వచ్చింది. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ పల్లె ప్రగతి ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు చాలామంది చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేశారు అన్ని గ్రామాల్లో. తద్వారా వాళ్లకు అవకాశం ఇస్తే ఎంత చక్కటి పరిపాలన ఇవ్వగలుగుతామో వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందరికీ చూపనిచ్చింది. అందరి ముందు కూడా అవన్నీ కూడా మనం చూసాం. మిగతా కార్యక్రమాలకు వస్తే కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళడానికి కూడా ఫారెన్ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిన కార్యక్రమాలను మీరు అందరూ కూడా గమనించాలి. గౌరవ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మనకు ఉన్న చట్టరీత్యా ఏవైతే వెసులుబాటు ఉంటుందో ఆ వెసులుబాటును తీసుకొనే మనం చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని కూడా తప్పకుండా స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారికంగా దాన్ని ఎట్లా సాల్వ్ చేయగలమో అట్లా సాల్వ్ చేయడానికి 100% నా వంతుగా కృషి చేస్తానని. మిగతా ఇష్యూస్లో కొన్ని ఇంట్రాసిటీ కేసెస్ పెండింగ్ ఉన్నాయని అన్నారు. నేను చాలా తీసుకో 15 డేస్ అయింది కాబట్టి అందులోనూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వివిధ కార్యక్రమాల మీద మీటింగ్స్, ఇతరత్ర కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఇష్యూస్ని కూడా డెఫినెట్గా అట్రాసిటీ కేసెస్ ఎక్కడైతే పోలీస్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంటే వాటిని త్వరగా పరిష్కరించడానికి, అలానే బెనిఫిట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా వాటిని అన్నింటినీ కూడా త్వరతగిన కన్సర్న్ వాళ్ళు చేరే విధంగా 100% ప్రయత్నిస్తానని ఇవ్వమని ఎందుకు చెప్పాను అని అంటే, ఈరోజు మనం కార్యక్రమం అఫీషియల్గా చేసుకున్నది సద్గురు సంత్ సేవలాల్ మహారాజ్ గారి జన్మదినాన్ని, దాన్ని డైవర్ట్ చేయకుండా వారి గురించి, వారు చూపిన మనకు మార్గాన్ని ఇప్పుడున్న తరం, రాబోయే తరం ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద మనం అందరం కూడా మాట్లాడుకుంటే వారికి మనం ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామన్నట్టుగా ఆ ఇష్యూస్ని తర్వాత టేకప్ చేస్తామని చెప్పాం. కానీ చాలామంది ఉన్నారు మాట్లాడాలనుకున్న వాళ్ళు, యువకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అందరికీ అవకాశం రాకపోయి ఉండొచ్చు. బట్ మనమందరం కూడా పార్టిసిపేట్ చేసి ఇంత పెద్ద స్థాయిలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు కమ్యూనిటీ పరంగా మీకున్న నమ్మకాన్ని, మీకున్న ఐక్యతను ఇదంతా కూడా చాటి చెప్తా ఉంది. సో ఏదన్నా ఇష్యూస్ ఉన్నా డెఫినెట్గా మాట్లాడుతూ చర్చించుకుందాం. చాలా అకేషన్స్ ఉంటాయి, ఇది ఒకటే అకేషన్ కాదు. ఇంకోటి వచ్చేటప్పటికీ ఈ యొక్క జిల్లాని ఇంతకుముందు కుటుంబరహితగా డిక్లేర్ చేసినప్పటికీ కొన్ని కొన్ని చోట్ల, ముఖ్యంగా గిరిజనులో ఈ యొక్క ఈ కుటుంబ కన్సంప్షన్ కానీ ఇంకేదైనా కానీ ఎక్కువ ఉంటుంది. వాటిని అన్నింటినీ కూడా వాలంటరీగా మీరు చేయకపోతే నేను యంత్రాంగం తరఫున ఎలా క్లోజ్ చేయించాలో అవి కూడా టేకప్ చేస్తాము. ఇంకోటి ఏంటి అని అంటే, పిల్లల్ని చదివించండి, మాట్లాడుకొని ఉపయోగం లేదు. చదువుకుంటే రేపటి రోజు ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇంకేదన్నా కానీ ఫీల్డ్స్లోకి మనం వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజెస్ని అవన్నింటినీ కూడా అవాయిడ్ చేసి పిల్లల్ని బాగా చదివించుకుంటే మంచి స్థాయిలోకి వాళ్ళని తీసుకెళ్ళడానికి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. తద్వారా వారు, వారి కుటుంబ సభ్యులు, కుటుంబ సభ్యుల ద్వారా బంధుమిత్రులు, ఆ యొక్క గ్రామం వాళ్ళు, ఆ గ్రామాల తరఫున జిల్లా, రాష్ట్రం, ఈ దేశానికి మనం మంచి యువకుల్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.
చాలా ఘనంగా ఈ ఉత్సవాలు జరగడం చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే అధికారికంగా నిధులిచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకో బిడ్డ, గిరిజన మధు బిడ్డ అని చెప్పేసి చెప్పిన ఏకైక నాయకుడు మన తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. కాబట్టి ఏ ఒక్క వర్గానికి కులానికి కూడా అన్యాయం చేయకుండా అందరూ కూడా తెలంగాణ బిడ్డలే అని చెప్పేసి ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అందులో భాగంగా ఈరోజు గిరిజనులందరూ కూడా ఈ యొక్క ఉత్సవ సందర్భంగా ఐక్యత, ముఖ్యంగా ఐక్యత, అదేవిధంగా వారి సాధక బాధలు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి వివరించిన గొప్ప మహానుభావుడు సంత సేవలాల్ గారు ఈరోజు వారి చరిత్ర అందరికీ కూడా ఆదర్శం. చెప్పుకుంటూ అయితే చాలామంది వక్తలు మాట్లాడినట్టుగా నాకు తెలిసి నేను చిన్నతనంలో లంబాడీలు, గిరిజనులు ఒక అట్టు వేసుకొని ఎడ్ల బండిపై సంచరిస్తుండేవారు, స్థిరత్వంలో ఉండేవారు. జీవనం కొనసాగించడానికి వారు ఏదో విధంగా బతుకు బండిని సాగించేవారు. అటువంటి సమయంలో ఒక మహానుభావుడు సేవలాల్ గారు స్థిరత్వాన్ని స్థిరంగా ఉండి గిరిజన అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలి, ఇటు గిరిజనులందరినీ స్థిరపరిచి ఈరోజు అటవీ ప్రాంతాలలో తండాలుగా వాళ్ళని ఏర్పరిచి అందులో వ్యవసాయం ఏ విధంగా చేయాలి, గిరిజనులు అయితే అప్పుడు తండాల్లో ఉండేవారికి కనీస వైద్య సదుపాయాలు అందగా కూడా మరణించే పరిస్థితి ఉండే అంత బాధగా వాళ్ళు అడవిలో నివసించి ఆ బాధను ఏ విధంగా మనం తెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి చెప్పిన గొప్ప మహానుభావుడు 1979 అనంతపురం జిల్లాలో జన్మించిన సేవలాల్ గారి జీవిత చరిత్ర అందరికీ కూడా ఆదర్శ అర్థం. ఈరోజు చూస్తూ ఉంటే మనం ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, అదేవిధంగా మీకోసం గిరిజనుల బిడ్డల కోసం కూడా ఎస్టీ మైనార్టీ స్కూళ్ళలో గిరిజన జాతికి సంబంధించిన బిడ్డలు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండే జరిగిన విషయం చెప్తా అంట మన కలెక్టర్లు, ఎమ్మెల్యేల గారికి, అదేవిధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి సదస్సులో పాల్గొన్నప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా తెలంగాణలో దళిత, అదేవిధంగా గిరిజన ప్రాంతాల నుండే మీరు కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి అంత ప్రేమ ఉన్న మన నాయకుడు చంద్రశేఖర్ రావు గారు తప్పకుండా మీ సమస్యలను వారి మార్గదర్శకాల్లో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా కూడా అందరం సమన్వయంతో ముందుకెళ్ళి పరిష్కరించి అభివృద్ధిని సాధించామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన గిరిజన బిడ్డలకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పటి వరకు మంచిగా లంబాడల సంస్కృతి గురించి, బంజారా సంస్కృతి గురించి ఆట పాట ఇక్కడ కార్యక్రమాన్ని జరిపిన మా సురేష్కు, ఆ చిన్నారులందరూ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాము. ఈరోజు ఒక పండగ దినం. సంత్ సేవలాల్ మహారాజ్ గారు ఆనాడు ఏదైతే మరి మన బంజారాలు గురువుగా తిరుగుతూ కొంత విదేశీయుల పాలనలో ఉండి మన సంస్కృతిని మనం చెప్పుకునే పరిస్థితి లేని కాలంలో, కొంత అనాగరికతతో ఉన్న సమయంలో అందరికి కూడా కనుమూపు కలిగించి మనము ఒక సంస్కృతిగా ఉండాలి, మహిళలను గౌరవించాలి, అహింస మనం దాన్ని పాటించాలి, దురలవాట్ల దూరంగా ఉండాలని చెప్పి ఒక మంచిని ప్రబోధించిన మహనీయుడు సంస్కేవలాల్ మహారాజ్. వారిని ఏదో బంజారాలు ఒక భగవంతుడికి సమానంగా కొలుస్తూ ఉన్నారు. అలాంటి సంస్కేవలాల్ మహారాజ్ పుట్టినరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అధికారికంగా జరుగుతుందని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తాను. వాస్తవానికి
ఈ జగిత్యాల జిల్లా జగిత్యాల పుట్టిన, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినా. నేను చదువుతున్న సమయంలో జగిత్యాల చాలా తక్కువ మందే నమ్మారా వచ్చి ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా వచ్చేవాళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఒక డాక్టర్గా నేను మెడికల్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మీ గోవింద్ నాయక్ కానీ వాళ్ళు కానీ అక్కడి నుంచి పరిచయం ఏర్పడి జగిత్యాలలోని మన జవహర్లాల్ నాయకులంత డాక్టర్ చాలామంది ఉన్నారు, రామ్జీ అందరితో కూడా చాలా ఒక మంచి అనుబంధం, చాలా ఆప్యాయత. మరి మనకు తెలుసు సంత సేవలాల్ మహారాజ్ గారు అనంతపూర్లో ఆంధ్రలో పుట్టింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉండేది, వాళ్ళు ఏనాడు కూడా ఇక్కడ జరపలే తెలంగాణ. వచ్చినప్పుడు తప్పేం లేదు, ఇక్కడ కొన్ని సమస్యల గురించి కూడా మీరు చెప్తా ఉన్నారు ఒక వేదికగా, అది మనం చూస్తూ ఉన్నాం. నేను మరొకసారి జగిత్యాల జిల్లా లంబాడ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ నేను ఎమ్మెల్యేకి వచ్చిన రెండవసారి, పోయినసారి గెలవాలని అప్పుడు ఎలక్షన్లో గెలిచినాం, నాకు ఇంకా గెలిచిన ఇదే లేదు, అది రెండవసారి వచ్చిన. కానీ నేను ఏ పదవి లేనాడు కూడా ఒక అధికార పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి నన్ను పిలిచి గౌరవించుకున్నారు, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో చాలా గ్రామాలలో తండాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఏదో ఒకటి రెండు చోట్ల తప్పితే ప్రతి చోట కూడా నాకు మెజారిటీ ఓట్లేసి కనిపిస్తుంది అపారీ చోట. కాబట్టి ఇవాళ పోలింగ్ ఓట్ల 67% పొందిన వాడిగా, అదేవిధంగా మీ అభిమానంతో ఇంత పెద్ద మెజారిటీతో గెలిచిన వాడిగా తప్పకుండా నాకు కూడా మీకు నా పరిధిలో ఉన్నంతగా ప్రతి పని చేయాలనే ఆలోచన ఉంటుందని చెప్పి నేను ఈ పవిత్ర దినం రోజు నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఉన్నాయి సమస్యలు మనకు లేవని కాదు, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన కొన్ని ఉన్నాయి, దేశ స్థాయిలో పరిష్కరించాల్సిన కొన్ని ఉన్నాయి. మరి అప్పుడప్పుడు రిజర్వేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దగా పెరగలేదు. ఆ తర్వాత ఉద్యమ కాలంలో మన కేసీఆర్ గారే గుర్తించి ఈ రిజర్వేషన్ పెంచాలని చెప్పి చెప్పిన మాట మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. నేను దీనిపైన కుదరతో ఇంతకుముందు కూడా మాట్లాడినా, తప్పకుండా మళ్ళీ మాట్లాడతా. ఎందుకంటే నేను కొంతమంది పెద్దలతో మాట్లాడినప్పుడు ఒకటికొకటి ముడిపడి కొన్ని రాజకీయ పరంగా ఇబ్బంది ఉన్నాయి తప్ప వేరే ఆలోచన లేదు. అందుకని చెప్పే మొన్నటి నాడు 4వ తేదీ నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసిన రోజు కూడా కేసీఆర్ గారు వివిధ వర్గాలకు ఇటు మైనార్టీలకు ఎస్టీలకు ఎస్సీలకు కూడా రిజర్వేషన్ పెంచాలి, అదేవిధంగా బీసీలకు కూడా పెంచాలని చెప్పి వినతి పత్రం ప్రధానమంత్రి గారికి ఇచ్చారు. అది 5వ తేదీ నాడు అన్ని పత్రికలు కూడా 4 నాడు వార్తలు వచ్చినాయి, 5 నాడు అన్ని పత్రికలు వచ్చారు. ఈ విషయాన్ని తమరందరూ కూడా గుర్తించాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి దీన్ని తప్పకుండా మళ్ళీ కూడా మీరు ఈ ముఖ్యమంత్రి గారి దగ్గరికి చంద్రబాబు 100-200 మందిలో నేను కూడా ఒకరు ఉంటాను కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ వేదికను మీరు తెలియజేస్తాను. ఇకపోతే మన ముఖ్యమంత్రి గారు నిన్ననే కలెక్టర్ గారికి కూడా ఒక ఆదేశం ఇచ్చారు, అందరు కలెక్టర్లకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే ప్రజా అవసరాల కోసం ఉన్న వాటిలప్పుడు ప్రభుత్వ స్థలాలు ఉంటే మీరు తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేయండి, మనం వాటిని పరిశీలిద్దాం చేద్దాం అని చెప్పి వేదిక మీద మా అందరి సమక్షంలో కలెక్టర్ గారు అందరూ కూడా చెప్పారు. దాన్ని కొంత నియమ నిబంధనలు వారు చూసుకుంటారు, ఎందుకంటే అధికారులు తప్పకుండా చేస్తారు. కానీ ఒకటే నాకు కొద్దిగా బాధ ఏంటంటే నేను మొన్న ఓతే కాలేదు అంటే నేను మొన్న కూడా నా దగ్గరకు వచ్చాం చెప్పిన కొన్ని సమస్యలు మాకు మీకు తెలియని మాకుంటాయి. ఈ గత 15 రోజుల నుంచి జగిత్యాల మండలంలో మాకు ఒకవైపు టీఆర్ నగర్లో మైనార్టీ స్థలాలు కావాలని, నర్సింగాపూర్లో దళితుల స్థలాలు కావాలని ఈ రకంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, మీ పత్రికల్లో కూడా చూసే ఉంటారు. కాబట్టి నువ్వు ఏదంలో నిర్ణయం తీసుకునే పరిస్థితి లేక కొంత పెండింగ్ పెట్టమని చెప్పి కొన్న మాట వాస్తవం. మరి ఏది ఏమైనా కానీ తప్పకుండా గౌరవ పాలనాధికారి మన కలెక్టర్ గారైన రవి నాయక్ గారు చొరవ తీసుకుంటారు తప్పకుండా. నేను పూర్తిగా ఇప్పుడు అసైన్మెంట్ కమిటీ అనేది లేదు, ఒకప్పుడు ఉండేది, అప్పుడు ఆ ఎమ్మెల్యేలకు అధికారాలు కూడా ఉండేవి. ఇక వాళ్ళందరూ ఎన్నో దశాబ్దాలు ఉన్నారు, ఎందుకు చేయలేదు నేను మాట్లాడా. కానీ ఇప్పుడు మరి ఈ 1 సంవత్సరం మా ముఖ్యమంత్రి గారు తీసేసి కలెక్టర్ గారికి అధికారులు ఇచ్చారు, నేను ఏదైనా శాసనసభ్యులుగా మాతోటి మాట్లాడమని చెప్పారు. తప్పకుండా నేను కూడా
ఇంతకుముందే చెప్పినట్టు మీ అందరి ఆదరాభిమానాలతో నేను కేసొచ్చిన వారిని మరి ఒకటి నుంచి కూడా ప్రజల మధ్య వివాహంలో తప్పకుండా ఈ సమస్య పరిష్కారానికి మనస్ఫూర్తిగా చేస్తానని తెలియజేస్తాను. మనం ఇవ్వడానికి ఒక 10 గుంటలు 20 గుంటలు ఇవ్వడానికి పెద్ద కష్టమైన పని కాదు, కానీ కొంత నిబంధనలు అనుకూలించాలి, వివిధ వర్గాల నుంచి కూడా కొంత ప్రెషర్ ఉంటుంది, అది నేను కలెక్టర్ గారు కూర్చొని తప్పకుండా చేస్తామని చెప్పి మరొక తెలియజేస్తాను. మా తమ్ముడు నిధులు ఈ పండగకి ఇచ్చే దాంట్లో అన్నాడు, ఒకసారి ఎరగేస్తూ ఉంటుంది, చేయాలవా చేయగలే పని చేస్తా లేదని కొద్దిగా మూడుగా మాట్లాడతారట. మరి అంతకుముందు ఎన్నడూ ఏమి ఇవ్వకపోయి అని ఎలా 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఒకటి తమ్ముడు 2 రూపాయల చొప్పున ఇచ్చిన అనేది మనం అట్లా మాట్లాడుకోవద్దు. ఇది పండగ జరపడానికి అధికారికంగా ఇక్కడ జరిగే ఖర్చులకు ఇచ్చింది తప్ప మనిషికి 2 రూపాయలు ఇచ్చింది కాదు. ఇట్లాంటి విషయాన్ని మనం రెచ్చగొట్టి ఏదో మాట్లాడితే మీలాంటి విద్యార్థులు అంటే వేరే వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం. గిరిజనుల పండుగ మేడారం జాతర కావచ్చు, లేదా బోనాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, అన్ని మతాలు అన్ని వర్గాల వారు ఆనందించే విధంగా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. గతంలో ఎంతమంది మన తెలంగాణ కల్చర్లో ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి, ఏ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. ఇవాళ కొండలక్ష్మణ్ బాపూజీ గారితో ఆ కార్యక్రమం అదే వారి తెలంగాణ జాతి పిత ఆయన కూడా ఒక తెలంగాణకు ఉత్తమ నాయకుడు, అది మనం అధికారికంగా జరుపుకుంటున్నాం, గౌరవించుకుంటాం. జ్యోతిబా పూలే దానికి గౌరవించుకుంటాం. పివి నరసింహారావు మన ముద్దుపెట్ట, పివి నరసింహారావు గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటాం. ఈ రకంగా మనం గతంలో లేని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాం తప్ప మనం తీసేసింది మాత్రం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు సంక్షేమ పథకాలు గిరిజనులకు ఎక్కడనే చేసింది కానీ తప్పేమీ లేదు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తించుకోవాలి, అన్నింటికంటే ఇంకా గుర్తించుకోవాలి. నేను ఇంతకుముందు కూడా ఒక విషయంలో చెప్పిన, ఇల్లు కట్టినప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడికి పోయినప్పుడు నేను ఒక కుటుంబం నుంచి వచ్చిన, ఏ కుటుంబం అయితే ఒక 8 ఎకరాల దత్తత ఇళ్ళ కోసం స్థలం ఇచ్చిందో 70 ఇళ్ళు నా అత్యంత దగ్గర బంధువు మాజీ మంత్రి గారితో ఒక 30-35 ఏళ్ళ కింద కట్టిపిస్తా అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారిని నేను చెప్పాను. రెండవది జగిత్యాల జిల్లా గిరిజన నాయకులందరూ కూడా గుర్తించుకోవాలి, ఈ జిల్లాలో గుమ్మడి జిల్లాలో ఏర్పడ్డ మొట్టమొదటి మరిమెట్ల స్కూల్ గిరిజన పాఠశాలకు ఎవరైతే స్థలం ఇచ్చిందో ఆ ఇంటికే నా బిడ్డను ఇచ్చినా చెప్పి మేము అందరూ తెలియజేస్తాను. అలాంటి కుటుంబాన్ని పెంచుకోవాలి. ఆ స్థలం ఇస్తే అప్పుడు గవర్నర్ గారు నా వ్యాకులు హెలికాప్టర్లు తీసుకుపోయారు అక్కడికి, ఆ ఉన్న ఒక్క కొడుకు నా ఒక బిడ్డను ఇచ్చిన అలాంటి కుటుంబానికి ఇచ్చేవాడిని. కాబట్టి ఏనాడు కూడా మీరు ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి. ఇంకో 2 దశాబ్దాలు ఖచ్చితంగా రాజకీయాలు లేకుండా ఇంకొకసారి అయితే ఖచ్చితంగా పోటీ చేస్తాం. మీరు ఆ సహకారం నాకు ఉండాలి, ఇప్పుడు పాలన ఉండాలి, మేమందరం కూడా ఇక్కడ కుటుంబ సభ్యులుగా ఉన్నాం. మొన్నటి నాడు మీ గిరిజనులకు పోటీ పెట్టిన నాడు కూడా నేను లేవమంటే లేవు, కూర్చోమంటే కూర్చొని గిరిజన బిడ్డలు పెట్టలేదు. ఇప్పుడే చూసి మంచి విద్యావంతులు గ్రాడ్యుయేట్ అయిన అమ్మాయిని ఎంపీపీగా మా సంధ్య సురేంద్ర నాయక్ గారిని, అదేవిధంగా ఒక అగ్రికల్చర్ బిఎస్ చేసిన అమ్మాయి మా అశ్విని తిప్పా జాదవ్ గారిని, మరి అగ్రికల్చర్ బిఎస్ చేసిన అమ్మాయిని పెట్టాను. కానీ పెట్టేప్పుడు అడిగిన మరి అమ్మాయి నువ్వు వచ్చి గిరిజన బిడ్డ బాగా చదువుకుని అగ్రికల్చర్ బిఎస్సి మరి ఎక్కడైనా కానీ ఏదో తూతం మాత్రం కాదు, సేవ చేసే భావంతో రాజకీయాలకు వచ్చినాం, సేవ దృక్పథంతో ఉన్నాం. ఒక డాక్టర్గా సేవ చేసి నువ్వు ఈ స్థలం సంపాదించింది నేనే అసైంది నాకు తెలుసు. 1984లో ఇప్పుడున్న స్పెషల్ సెక్రటరీ ఇప్పుడు రాజీవ్ శర్మ గారు అన్నారు, వారు సబ్ కలెక్టర్ ఉన్న సమయంలో మామూలుగా డిమార్కెట్ చేశారు, ఎట్లయితే మనం మీకు చూపెట్టాం. కానీ 2004 వరకు కూడా ఇది కాలేదు. 2002లో దీని వెనకాల పడి రమణ గారు సహకారం తీసుకొని పెద్దిరెడ్డి గారు, దామోదరెడ్డి గారు, మంత్రుడి సుధా దేవయ్య గారు, మంత్రుడి చంద్రబాబు గారి గారు దగ్గరికి వెళ్ళి ఇది అలిగేషన్ చేయించుకొచ్చిన ఇవాళ ఈ డాక్యుమెంట్ చూస్తే మా పేరు మీదనే ఉంటుంది, ఆయన కాబట్టి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అని ఉంటుంది. సో ఇవాళ ఒకటి కొన్ని చట్టాలు తెలుసు, ఒక ఓల్డేజ్ హోమ్కు గత ప్రభుత్వ హయాంలో ఇస్తే అది ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది, కలెక్టర్ గారి ఆఫీస్లో పెండింగ్ ఉంది. కాబట్టి ఇచ్చేది ఇస్తే సరిగ్గా ఇవ్వాలి, అంతేకాని కుటుంబం కాదు. తప్పకుండా మీరు అందరు కూడా మీ ఆకాంక్ష ఇక్కడ సేవలాల మహారాజ్ బంజారా భవన్ కావాలని ఉంది, మరి తప్పకుండా చేయడానికి నా వంతుగా
మా పరిధిలో అన్ని విధాల కలెక్టర్ గారు సహకారం తీసుకొని మా జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు. ఎందుకంటే పట్టణం ఇవ్వాలంటే కొంత గతంలోనే తొమ్మిది ఇద్దరుస్తున్నప్పుడు మున్సిపాలిటీ తీర్మానం చేసి అప్పుడు ఉండే సీసీఎల్ఏ పోవాలి ఫైల్. కానీ ఉండే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. మరి చెప్పిన దాంట్లో ఇది ప్రజలకు అవసరమైన వాటికి సలహా తీసుకోండి అని చెప్పి మరి అట్లాంటి దాంట్లో ఇది వస్తుందా నిబంధన వాళ్ళు చూసుకుంటారు, నిబంధనకు అనుగుణంగా చేస్తారు. లేదా అవసరం పడితే ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతా. మన ప్రాంతంలో జిల్లా ఎన్నో కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్ లోపల కలెక్టర్ గారు వారి పరిధిలో ఉంటే చేసి పెడతారు. లేదా 6 తారీఖు తర్వాత అసెంబ్లీ సెషన్ ఉంది, అందులో మీ తరఫున నేను విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీ సాక్షి ఇస్తానని చెప్పి కూడా మేము అందరూ తెలియజేస్తాం. మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఎవ్వరు కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా మంచి పండుగను ప్రభుత్వమైన దినం అందరూ కూడా జరుపుకోవాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ నేను ఆహ్వానించిన ధన్యవాదాలు తెలియజేస్తూ బంగారు సోదరులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిస్తున్నాను. శుభాకాంక్షలు కలుపుతూ చివరి కార్యక్రమం వోటర్ ట్యాక్స్ శ్రీ బి సుందరరావు గారు ఎంపీ గారు చెప్పగలుగుతారు. జయ శ్రీరామ్.